సిర్పూర్ కాగజ్ నగర్ లోని పేపర్ మిల్లు పునరుద్ధరణకు లైన్ క్లియర్ అయింది. 4 సంవత్సరాల క్రితం మూతపడిన ఈ మిల్లును తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం నడుం బిగించింది. నష్టాల్లో ఉన్న పేపర్ మిల్లును నడిపేందుకు జేకే పేపర్ మిల్లు ముందుకు వచ్చింది. దీంతో 1200 మందికి ప్రత్యేకంగా 10,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఆసిఫాబాద్ కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి గుండెకాయ లాంటి సిర్పూర్ పేపర్ మిల్లు పునః ప్రారంభానికి లైన్ క్లియర్ అయింది. మిల్లును తిరిగి నడిపించేందుకు జేకే పేపర్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. సిర్పూరు కాగితపు మిల్లును 2014 అక్టోబర్లో నష్టాల్లో నడుస్తుందని యాజమాన్యం మూసివేసింది. దీంతో 3,000 మందికి పైగా కార్మికులు ఉపాధి కోల్పోయారు. పరిశ్రమను పునరుద్ధరించాలని కార్మిక కుటుంబాలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని పలుమార్లు కోరారు. దీనిపై ప్రభుత్వం యాజమాన్యంతో చర్చలు జరిపి ఆ కంపెనీతో లాభం లేకపోవడంతో పలు ఇతర కంపెనీలతో చర్చలు జరిపింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉప సంఘం పలు దాఫాల సమావేశమై మిల్లు పునరుద్ధరణకు అవసరమైన సాయం చేయాలని ప్రభుత్వాన్ని సిఫారసు చేసింది. దీనికి సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశం ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా భారీ పరిశ్రమల విభాగంలో కర్మాగారం పునరుద్ధరణ కోసం యాజమాన్య సంస్థకు వర్తించేలా సర్వత్రా సాయాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. 628 కోట్లు వెచ్చించి పరిశ్రమలో తిరిగి కాగితము ఉత్పత్తిని ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సిర్పూర్ పేపర్ మిల్లు షట్డౌన్ పేరుతో మూతబడి 4 సంవత్సరాలు కావస్తుంది. ఈ మధ్యకాలంలో కార్మికులు అనేక పోరాటాలు చేశారు. ఫలితంగా ప్రభుత్వం నుండి కూడా స్పందన వచ్చింది. జేకే పేపర్ మిల్లు వాళ్ళు ఈ మిల్లును నడపడానికి ముందుకొచ్చిండ్రు. జేకే పేపర్ మిల్లుకి ప్రభుత్వం కూడా అనేక రాయితీలు విడుదల చేస్తూ జీవో నెంబర్ 18ని కూడా విడుదల చేసింది. ఆలస్యంగానైనా ప్రభుత్వం స్పందించింది. ఇప్పుడు ఈ ఎస్పీఎం సమస్య ఎంసీఎన్టీ ట్రిబ్యునల్ పరిధిలో ఉంది. 20-21 తారీఖు నాడు ఆర్గ్యుమెంట్స్, వాదోపవాదాలు జరిగినాయి. త్వరలోనే తీర్పు రానున్నది. అయితే తమకు పలు రాయితీలు కల్పించాలని జేకే గ్రూప్ గత నెలలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పలు రాయితీలు కల్పించడానికి ముందుకు వచ్చింది. జీవో జారీ చేసింది. ఒక్క బ్యాంకులో ఉన్న మిల్లు అప్పులకు సంబంధించి బ్యాంకు ప్రతినిధులు అంగీకారం తెలిపితే త్వరలోనే మిల్లులో కంపెనీ కాగితము ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. దీనిపై ఆధారపడ్డ కార్మిక కుటుంబాల్లో ఆనందోత్సవం నెలకొన్నాయి. మిల్లు ప్రారంభం కావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని స్థానిక ఎమ్మెల్యే కోనేరు కొన్నప్ప తెలిపారు. సిర్పూర్ పేపర్ మిల్లు మూతబడి 4 సంవత్సరాలు గడుస్తుంది. ఈరోజు కార్మికులందరూ ఎన్నో రకాల ధర్నాలు కానీ మినిస్టర్లకు మెమోరండాలు కానీ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే పేపర్ మిల్లు నడిపేయడానికి ఎవరైతే ముందుకొస్తారో వారికి తగు రాయితీలు ఇస్తానని ప్రకటించడం జరిగింది. అప్పుడు ఈ జేకే మిల్ ముందుకొచ్చి ఈ సిర్పూర్ పేపర్ మిల్ను తీసుకుంటాము, మేము నడిపించగలుగుతామని ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వము వారికి అనేక రకాల రాయితీలు ప్రకటించింది. అయితే మిల్లు పునరుద్ధరణకు ముందుకు వచ్చిన జేకే పేపర్ మిల్లు యాజమాన్యానికి పలు రాయితీలు ప్రోత్సాహాలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. మిల్లు యాజమాన్య సంస్థ జేకే పేపర్స్ లిమిటెడ్ కు 1,000 కోట్లకు పైగా భారీ ఎత్తున రాయితీలు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2 నెలల్లో పరిశ్రమను పునః ప్రారంభించేందుకు అవసరమైన అన్ని అనుమతులు, లైసెన్సులను జారీ చేయాలని ఆదేశించింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఇప్పటికే రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ పనులు ప్రారంభం కాగా తాజాగా సిర్పూర్ కాగజ్ నగర్ కు ఈ అవకాశం దక్కింది. గత 4 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కాగజ్ నగర్ పేపర్ మిల్లు కార్మికుల కష్టాలు తీరనున్నాయి. మళ్లీ పేపర్ పునరుద్ధరణకు కావలసిన ఏర్పాట్లకు ఇప్పటికే లైన్ క్లియర్ అయింది. ఇకపై కార్మికులు కష్టాలు తీరి వారి కళ్లల్లో సంతోషపు వెలుగులు నిండాయి.